మీరు చెప్పింది 7 కల్ అయిపోతుంది ప్రోగ్రామ్ అన్నారు, 7 అవుతుంది. ఇప్పుడు నాకు ముక్కలు ఎక్కువ మాట్లాడి టైం ఏమో తీసుకుంటే ఏమనుకోరు కదా. ఓకే, థ్యాంక్ యూ. ఎందుకంటే నేను 6 దశాబ్దాలకు ముందు నుంచి మాట్లాడాలి, అది టైం అవుతుందని అడుగుతున్నాను. థ్యాంక్ యూ. వేదిక మీద ఉన్న పెద్దలకు, విచ్చేసిన ఆహ్వానితులకు, ప్రతి తన అభిమాన నటుడి సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమా పక్కనున్న టౌన్లో రిలీజ్ అయింది, వెళ్ళి చూడాలి అని తన కోరికని తన భర్తకు చెప్పుకుంది. నా అభిమాన నటుడి సినిమా వచ్చింది అండి, వెళ్ళి చూడాలి. ఈ సమయంలో ఎలా వెళ్తావు అని అంటే, తప్పదు వెళ్ళాలి. సరే, ఆల్ రైట్, భార్య డెలివరీ అయ్యే ముందు అడిగిన కోరిక కదా, తీర్దామని ఆ యువకుడు సరే అన్నాడు. అయితే అక్కడి నుంచి 6 కిలోమీటర్లు పక్కన టౌన్కి వెళ్ళాలి. అక్కడప్పుడు రవాణా సౌకర్యం, బస్సులు గిస్సులు అలాగే ఏమి లేవు. జట్కా బండిలో వెళ్ళాలి, గతుకుల రోడ్డు. సరే, కూర్చుని కష్టపడి ఆ గతుకుల రోడ్లో వెళుతూ ఆ సినిమాని ముందుగానే ఊహించుకుంటూ చాలా ఆనందంగా వెళుతున్నారు. ఎదురుగా ఈ అప్పుడే ఎద్దులు ఆవులు రోడ్డు మీద మంద వస్తుంది. ఈ గుర్రబండి కొంచెం అటు ఇటు కంగారు పడి పక్కకి వెళ్ళిపోయింది, పక్క గుంటలో పడింది. ఈ జట్కా బండి, గుర్రబండి కింద పడిపోయింది. దాంట్లో ఉన్న ఆ జంట కూడా కింద పడిపోయారు. ఆ భర్తకి చాలా కంగారు వేసింది. ఏమైందో తన భార్యకి నిండు గర్భిణిని గబగబా వెళ్ళిపోయి లేవదీసి, ఎలా ఉంది ఏంటంటే, చిన్న దెబ్బలు తగిలి పర్వాలేదు అంటూ తమా ఎంచుకుంది. సరే వద్దులే, ఇంకా వెనక్కి వెళ్ళిపోదాం, ఈ సమయంలో వెళ్ళటం ఎందుకు రిస్క్ అని అంటే, నో, ఏమైనా సరే చూడాలి అని ఆ అమ్మాయి అంది. సరే, ఇంకా భార్య అంతగా కోరుకుంటుంది కదా సరే అని భర్త తప్పనిసరి పరిస్థితిలో వెళ్ళారు. ఆ సినిమా చూశారు, ఆవిడ ఎంతో ఆనందించింది. ఇంటికి వచ్చారు, తన కోరిక తీర్చిన భర్త మీద కూడా తను ఎంతో ముచ్చటపడి చాలా ప్రేమ కురిపించింది. ఈ కథలో ఆ గర్భిణీ స్త్రీ మా అమ్మ అంజనాదేవి, ఆ తండ్రి ఆ యువకుడు మా నాన్న వెంకట్రావు గారు. ఆ పల్లెటూరు మొగల్తూరు పక్కన ఉన్న టౌన్ నర్సాపురం, సంవత్సరం 1955. ఆ సినిమా రోజులు మారాయి. ఆ కథానాయకుడు ఎవరో కాదు, ఈ మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు గారు. అమ్మకి ఆయనంటే అంత పిచ్చి, అంత ఇష్టం. ఆయన సినిమాలు ఏది మానకుండా వరుసపెట్టి చూస్తుంది. ఇంతకీ ఆ కడుపులో ఉన్నది ఎవరో చెప్పాను కదా, నేనే, అది నన్ను మర్చిపోయాను. సో అమ్మ కడుపులో నుంచి ఆ సినిమా మీద అంత ప్రేమ ఉంది, ఆ నాగేశ్వరరావు గారి పట్ల అంత అభిమానం ఉంది కాబట్టి బహుశా నాకు కూడా అమ్మ కడుపులో నుంచే సినిమా అంటే అంత ఇష్టం కాబోను. ఆ ఏర్పడి నా చదువైన తర్వాత ఇంకేం ఆలోచించి ఆ సినిమా ఇండస్ట్రీ రావాలని కోరుకున్నాను, వచ్చాను. అండ్ ఎలాంటి సమయంలో వచ్చానంటే, ఒక గ్రేట్ లెజెండరీ పర్సనాలిటీస్, మహానటులు మన ఇండస్ట్రీలో స్టిల్ వాళ్ళు వేలుతున్న సమయంలో నేను కూడా ఇక్కడ నటుడిగా వచ్చి, వారు ఉన్నటువంటి నాగేశ్వరరావు గారు, రామారావు గారు ఇలాంటి వాళ్ళు ఉన్నటువంటి సమయంలో నేను కూడా ఇండస్ట్రీలో నటుడిగా నిలదొక్కుకుండా చేసే ప్రయత్నం నేను ఉండటం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆ తర్వాత వారితో అక్కినేని నాగేశ్వరరావు గారితోటి మెకానికల్లుడులో ఆయనతో పాటు నేను నటించడం మామల్లుడుగా, అది నాకు అద్భుతమైనటువంటి జ్ఞాపకం నాగేశ్వరరావు గారితోటి. అక్కడ ఏర్పడినటువంటి మా పరిచయం నెమ్మదిగా వ్యక్తిగతంగా ఆయన నన్ను ఇష్టపడటం, ఆయన మీద నాకున్న అభిమానాన్ని నేను చెప్పుకోవటం, ఇవన్నీ చెప్తుంటే ఆయన ఇంటికి రా అని పిలిచేవాళ్ళు. వాడి ఇంట్లో ఎన్నోసార్లు మేము కూర్చున్నాము హైదరాబాద్లో కూడా. అండ్ ఆయనకి ఇష్టమైనటువంటి ఒక ఇప్పుడు ఒక కోన్యాక్ లాంటిది ఫారిన్ కంట్రీకి వెళ్ళినప్పుడు తీసుకొచ్చి ఆయనకి ఇస్తారు, ఎంతో చాలా సరదాపడి, ఎందుకు అంటే లేదని మీకు ఇష్టం ప్లీజ్ అంటే చాలా ఆనందంగా తీసుకునేవాడు. ఆయనతోటి సంభాషిస్తున్నప్పుడు ఎన్నో విషయాలు చెప్తుండేవారు. ఆయన ఈ సినిమా ఇండస్ట్రీలో మంచి చెడు, ఎవరి పట్ల ఎలా ఉండాలి,
అండ్ ఇప్పుడు ప్రొడ్యూసర్స్ పట్ల మన ధర్మం ఏంటి, మన బాధ్యత ఏంటి అంటూ ఆయన చెప్పిన విషయాలు ఈ రోజున నన్ను, నేను ఈ రకంగా క్రమశిక్షణతో ఉండటానికి నాకు దోహదపడింది. ఆ రకంగా ఆయన నాకు గురుతుల్యులు అని చెప్పగలను. ఆయన మాట్లాడుతుంటే నేను శ్రోతని తప్ప నేను నోరు తెచ్చి మాట్లాడే అవకాశమే ఉండదు నాకు. ఆయన నడిచే నిఘంటువు, ఒక ఎన్సైక్లోపీడియా నటనలో అలాంటి మహానుభావుడితోటి నాకు సాంగత్యం ఉండటం అన్నది నేను చూసుకున్న పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. అలాగే ఆయన గురించి చాలామందికి తెలియని, ఆయన మానసికంగా ఎంత బలమైన వాళ్ళు, శారీరకంగా కూడా ఎంత ఉత్సాహంగా ఎంత ఎనర్జెటిక్గా ఉంటారంటానికి ఒక రెండు సంఘటనలు చెప్పాలి. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.